వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం నియోజకవర్గం కొత్తపేట మండలం ముమ్మల్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిఎంఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో విసుగు చెంది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా 30,000 మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అంజన గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ మన్యం గారు, వారితో పాటు వారి అనుచరులు, పెద్ద ఎత్తున మహిళలు దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మోసం చేస్తూ ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా మమ్మల్ని ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 2014 నుంచి హామీలు ఇస్తూ ఏవి అమలు చేయడం లేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ముమ్మల్లిపల్లి గ్రామానికి ఇంత పెద్ద విలేజ్కి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణం చూస్తూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నిన్న మొన్న కూడా మీరు చూసింటారు, గత నెల రోజులుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ముఖ్య నాయకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో విసుగు చెంది ఏసారి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆలా కేర్ ఆఫ్ అంటే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆలా వెంకటేశ్వరుడి యొక్క మీద వ్యతిరేకతతో, అదేవిధంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు హామీలు ఏవి నెరవేర్చ హామీలతో హామీలు నెరవేర్చినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దేవరకద్రలో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నా. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలలో 30,000 పైచలకు మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా ఇక్కడ దేవరకద్ర నుంచి గెలవబోతా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.